నెలల బిడ్డతో ఇంటికొచ్చిన కోడలిని అత్త మామ ఇంట్లోకి రానివ్వలేదు. ఇంటి ముందు బైఠాయించిన కోడలు బంధువులపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. సీఎం ఓఎస్డీ పేరు చెప్పి బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకి తన బిడ్డకి న్యాయం చేయమని వేడుకుంటోంది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తూకువాకం ప్రాంతానికి చెందిన ఊహారెడ్డిని నెల్లూరు ధనలక్ష్మీపురానికి చెందిన విజయేంద్రారెడ్డికి ఇచ్చి గత ఏడాది వివాహం చేశారు. వివాహం సమయంలో 100 సవర్ల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, 11 లక్షల నగదు కట్నం కింద సమర్పించారు. అయితే పెళ్లైన తర్వాత నుంచే అత్తింట్లో వేధింపులు అధికమయ్యాయని ఊహారెడ్డి చెబుతోంది. మరోవైపు ఊహారెడ్డి 7 నెలల గర్భంతో ఉన్నప్పుడు భర్త విజయేంద్రారెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో బ్రెయిన్ కి ఆపరేషన్ చేశారు. కిడ్నీల సమస్య తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో ఊహారెడ్డి ఆసుపత్రిలో భర్తని జాగ్రత్తగా చూసుకుంది. అయినా నష్టజాతకురాలు అంటూ అత్త వేధించిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇవన్నీ చూసి భరించలేక తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఊహారెడ్డి తెలిపింది. ఆ బాధ నుంచి కోలుకోకముందే భర్త విజయేంద్రారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇక ఆ తర్వాత నుంచి అత్తింటి వాళ్లు తనను పట్టించుకోవడం మానేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనీసం పెద్దకర్మ సమయంలో జరపాల్సిన కార్యక్రమాలు జరిపించలేదని, న్యాయం చెయ్యమంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని ఆరోపిస్తోంది. మరోవైపు సీఎం ఓఎస్డీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుసునంటూ అత్త మామలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారికున్న పలుకుబడితో న్యాయం జరగకుండా చేస్తున్నారని ఊహారెడ్డి కన్నీరు మున్నీరవుతోంది. పెళ్లి అప్పుడు అంతా బాగానే ఉండింది సార్, కానీ పెళ్ళైన తర్వాత నుంచి మా అత్తయ్య టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు సార్. అయినా కూడా కొత్త ఫ్యామిలీ కదా అని సర్దుకుంటూనే వచ్చాం సార్. నేను 7th మంత్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 1 అక్టోబర్లో మా హస్బెండ్కి బ్రెయిన్ సర్జరీ జరిగింది సార్. అతనికి అప్పుడు హాస్పిటల్లో చూపిస్తే అతనికి ఆల్రెడీ కిడ్నీస్ ఫెయిల్యూర్ ఉన్నాయని చెప్పారు సార్. ఆ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. అయినా సరే నేను 7th మంత్ ప్రెగ్నెంట్ అయినా కూడా 15 డేస్ చెన్నై సిమ్స్ హాస్పిటల్లో అతనితో నేనే ఉండి చూసుకున్నాను సార్. ఆ తర్వాత కూడా చెన్నై అపోలోకి, నెల్లూరు అపోలోకి 3-4 సార్లు నేనే తీసుకెళ్ళి నేనే ఉన్నాను సార్. అక్కడ మా అబ్బాయికి ఇలా జరగడానికి కారణం నువ్వే, నీదే నష్టజాతకము, నీ వల్ల ఇలాగ జరిగింది అని చెప్పి నన్ను బాగా హెరాస్ చేసి వెళ్ళారు సార్. అత్తింటి వాళ్ళు అస్సలు పట్టించుకోకపోవడంతో ఊహారెడ్డి నెలల బిడ్డను తీసుకుని తన బంధువులతో కలిసి అత్తింటికి వచ్చింది. అయితే పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను ఆదరించాల్సింది పోయి తరిమేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు న్యాయం చెయ్యాలంటూ అత్తింటి వారి ఎదుట బైఠాయించింది ఊహారెడ్డి. అయితే ఊహారెడ్డి ఆమె బంధువులపై అత్త మామ వారి బంధువులు విచక్షణారహితంగా రాళ్లు చెప్పులతో దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తరిమి తరిమి కొట్టారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు మీడియాకు కూడా చిక్కాయి. ఏప్రిల్లో కూడా ఇలాగనే హెరాస్ చేస్తుంటే ఏప్రిల్ 24 నేను తిరుపతి విమెన్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. అయినా కూడా వాళ్ళు అక్కడ కౌన్సిలింగ్కి పిలిపించి మాట్లాడతామన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు సార్. మాటికి వస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి పోలీస్ వాళ్ళని కూడా భయపడుతున్నారు సార్. 1.5 మంత్ తర్వాత జూన్ 9 నాకు వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు, నువ్వు వస్తే పోస్ట్ మార్టం చేస్తారు, లేకపోతే బాడీ కూడా ఇవ్వరు, ఆల్రెడీ డీకంపోజ్ అయిపోయింది అని చెప్పారు సార్. వాళ్ళ మాటలు విని నేను అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టంకి వాటికి నేను సైన్ చేశాను సార్. నాకు బాడీ కూడా చూపించకుండా తీసుకెళ్ళిపోయారు సార్. నాకు కనీసం మా హస్బెండ్ చనిపోయిన తర్వాత కార్యాలు కూడా చేయలేదు సార్. నేను మా మదర్ దగ్గర అమౌంట్ తీసుకొని కాళహస్తి టెంపుల్లో చేసుకున్నాను సార్. ఈ రోజు వరకు వాళ్ళు అసలు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. నాకు న్యాయం జరగట్లేదు, ఎందుకంటే వాళ్ళు
సీఎం జగన్ పిఏ మాకు తెలుసు బాగా, మా బంధువు మీరేం చేస్తారో చేసుకోబోండి, అరే కార్డు కూడా మా దగ్గర ఉంది, మీకు 100 రోజులు టైం ఇస్తాం, మా బంగారు మాకు ఇవ్వండి. నేను ఒక అతను మా అన్న బ్రదర్ అడిగితే మీరేమైనా చేసుకోండి మేము ఇవ్వము, మా దగ్గర ఉన్నా కానీ మేము మీరేమైనా చేసుకోండి అని చెప్తా ఉన్నారు. అమ్మాయి ఇంటికాడ పోతే ఇంట్లోకి రానిలేదు, ఒకసారి మన హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇంట్లోకి పోతే నువ్వు ఇంట్లోకి వచ్చేదానికే లేదు అని చెప్పి బయట గంటేసినారు. వాళ్ళ అబ్బాయిని సొక్కా పెట్టుకుని లాగినారు. కోడలిని ఇంట్లోకి రానియకపోవడమే కాదు, ఆమెతో పాటు బంధువులపైన విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది.